అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితి యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి విజయవాడ ఎంపీ స్థానంపై వైఎస్ఆర్సీపీ కొత్త స్ట్రాటజీ వర్క్ అవుట్ అవుతుందా ఎవరు ఊహించని వర్గం నుంచి అభ్యర్థిని జగన్ తెర మీదకి తీసుకురాబోతున్నారా బెజవాడ పొలిటికల్ ఈక్వేషన్ ని కాస్ట్ ఈక్వేషన్ తో మార్చబోతున్నారా రాష్ట్రంలో హై పొలిటికల్ వైబ్రేషన్ తో ఉండే విజయవాడలో సీఎం జగన్ చేస్తున్న కొత్త ప్రయోగం ఏంటి సీఎం జగన్ స్ట్రాటజీ కృష్ణా జిల్లా రాజకీయాలలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది गत एन भारी मेजारटी तो घन विजय साधन एपी सीएम वैएस जगन अदे लक्ष्य तो करोपारी जगन गेड़मे लक्ष्य टीडीपी जनसेन बीजेपी ऐकमये अवकाश कई पार्टी अधिकारिक प्रकट चयनपी लोपल वीर पत्त ओके अने ऊहागा विनाई ఈ క్రమంలో వీర్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా పొలిటికల్ పిన్ పాయింట్ అయిన బెజవాడపై సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది రాజకీయంగా ఆయుపట్టుగా నిలుస్తున్న విజయవాడ ఎంపీ స్థానానికి ఓ ఎస్సీ అభ్యర్థిని నిలబెట్టాలని జగన్ చూస్తున్నారట ఇప్పటికే ఆ అభ్యర్థి కోసం అన్వేషణ మొదలుపెట్టారని సమాచారం విజయవాడ సీటుకు ఏ పార్టీలో అయినా చాలా డిమాండ్ ఉంది రాజకీయాల్లో తలపండిన నేతలు సైతం అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తూ ఉంటారు ఇందుకోసం పెద్ద ఎత్తున పైరవీలు సాగుతూ ఉంటాయి అంతటి డిమాండ్ ఉన్న ప్లేస్ నుంచి ఓఎస్సీ అభ్యర్థిని నిలపాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు ఆ వర్గం నేతల్లో కొత్త ఆశలను రేపుతున్నాయి బెజవాడలో పైన అమ్మవారు కింద కమ్మవారు అన్న డైలాగ్ చెప్పినట్టు విజయవాడలో ఎక్కువ భాగం కమ్మ సామాజిక వర్గం వారే ఉంటారు గత 40 ఏళ్లుగా విజయవాడ స్థానంలో కమ్మ సామాజిక వర్గం నేతలే ఇక్కడ నిలుస్తూ వస్తున్నారు కాంగ్రెస్ టీడీపీ జనసేన బీజేపీ ఇలా ఎన్ని పార్టీలు ఇక్కడ పోటీ చేసిన వారంతా కూడా కమ్మ సామాజిక వర్గానికే సీటు కేటాయిస్తూ వచ్చారు దీంతో ఈ ఎంపీ స్థానం కోసం వేరే వర్గం వారు ఆలోచన కూడా చేయలేదు ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడతో కూడిన పశ్చిమ కృష్ణాలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు అధిక बंदर तो कूड़न तूर्प कृष्णा काप ओटर् अधिक वीर राजकीय प्राबल्यम इक अधिक दी तो इट सीट आजिक वर्ग केटाईस्तू वस्तु पार्टी बंदर का मारप चोटेसकी विजयवाड़ी दादापू नलब अदे परस्थित को सीएम जगन ईक्वेषन को चक्तराबो విజయవాడ పార్లమెంట్ లో సీఎం జగన్ వేస్తున్న లెక్కలేంటి విజయవాడ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఈసారి జగన్ వెంట నిలబడడం కష్టమే అని సర్వేలు చెప్తున్నాయి వైసీపీ టీడీపీ ఇద్దరు కమ్మ అభ్యర్థులనే నిలబడితే ఖచ్చితంగా ప్రజలు టీడీపీ వైపే మొగ్గు చూపుతారని వైసీపీ అంచనా వేస్తోంది ఈ పరిస్థితులలో ఇక్కడ బోయ్ ఎస్సీ అభ్యర్థిని నిలబడితే ఫలితం అనుకూలంగా ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తుందట విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎస్సీ జనాభా ఎక్కువ ఈ పార్లమెంట్ పరిధిలో నందికామ తిరువూరు రిజర్వ్డ్ సీట్లు రెండు ఉన్నాయి జగ్గేపేటలో కూడా ఎస్సీ జనాభా ఎక్కువే వైసీపీ సంతగా చేయించిన సర్వేలో విజయవాడ నగరంలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్నట్లు తేలిందట అంతేకాదు విజయవాడను ఆనుకుని ఉన్న పామరు కూడా ఎస్సీ నియోజకవర్గం ఈ లెక్కతో ఒక జనరల్ స్థానంలో రిజర్వ్డ్ అభ్యర్థిని నిలబెట్టిన క్రెడిట్ వైసీపీకే దక్కుతుందని జగన్ లెక్కలు వేసుకుంటున్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది పార్లమెంట్ స్థానంలో పోటీ కష్టంగా మారినా పార్లమెంట్ అభ్యర్థి మీద ఉండే సానుకూలతతో ఎస్సీ అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఓట్లు వేయొచ్చు ఎక్కడైనా తక్కువ మార్జిన్ తో సీట్లు కోల్పోయే పరిస్థితి ఉంటే ఈ సమీకరణాలు ఉపయోగపడతాయి ఎస్సీ ఓటు బ్యాంక్ అంతా ఏకమైతే ఎంపీ సీట్ కూడా సునాయాసంగా గెలవొచ్చు ఇక విజయవాడలో భారీ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం అవుతోంది 125 అడుగుల ఈ విగ్రహం నిర్మాణం త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది దాన్ని పూర్తి చేసి విజయవాడ కేంద్రంగానే ఎస్సీ అభ్యర్థిని అనౌన్స్ చేసి ఆ క్రెడిట్ సాధించాలన్నది వైసీపీ వ్యూహంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు మరి వైసీపీ అధినేత జగన్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి